హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం గూగుల్ పేకి సంబంధించింది. ఫైనల్ గా చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ రివార్డ్ అనేది వచ్చేసింది నాకు, అంటే నాకనేది కాదు మా ఫ్రెండ్ మొబైల్లో రివార్డ్ అనేది వచ్చేసింది. అక్కడ చూసుకున్నట్లయితే మాత్రం ఒక ట్రిక్ అనేది ఉంది ఫ్రెండ్స్, అంటే లైక్ మీరు టికెట్స్ ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే మాత్రం గోవా టికెట్స్ కానీ కొచ్చి టికెట్స్ కానీ, ఇంకోటి చూసుకున్నట్లయితే మాత్రం వారణాసి కానీ, ఆ విధంగా కొన్ని హార్డ్ అంటే ఎక్కువ మందికి అయితే ఆ టికెట్స్ అనేటివి రావడం లేదు. లైక్ అక్కడ చూసుకున్నట్లయితే మాత్రం కామన్ గా హైదరాబాద్, ముంబై, కోల్కతా ఈ విధంగా చూసుకున్నట్లయితే మాత్రం అందరికీ ఆ టికెట్స్ అనేటివి వచ్చేస్తున్నాయి. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం ఇలాంటి టికెట్స్ అనేటివి ఎక్కువ మందికి అయితే ఓపెన్ అవ్వడం లేదు ఫ్రెండ్స్. అది ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి అంటే ఆ టికెట్స్ ని మీరు ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తా. అంటే ఒక చిన్న ట్రిక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, ఆ ట్రిక్ నుంచి మీరు ప్రతి టికెట్ ని మీ దగ్గర ఏదైతే లేకుంటుందో ఆ టికెట్ ని మీరు కలెక్ట్ అనేది చేసుకోవచ్చు. మీరు గెట్ చేయవచ్చు, ఏ టికెట్ వస్తుంది అనేది కూడా మీరు గెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే లైక్ మీ దగ్గర లేని ఉంటాయి కదా ఆ టికెట్, దాంట్లో ఏదైనా ఒక టికెట్ అనేది మీకు వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం ఏ ట్రిక్ అనేది చూసుకున్నట్లయితే మాత్రం మీరు ఒక మొబైల్ రీఛార్జ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ 10 రూపీస్ ఆ విధంగా మీరు రీఛార్జ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎన్ని సార్లు రీఛార్జ్ చేస్తే అన్ని సార్లు మీకు టికెట్స్ అనేటివి కలెక్ట్ అవుతాయి. అంటే ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే మాత్రం డైలీ మీరు 6 టికెట్స్ ని కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే లైక్ 6 రీఛార్జ్లు చేసిన వెంటనే మీకు డిఫరెంట్ 6 టికెట్స్ మీ దగ్గర ఏదైతే లేకుంటుందో ఆ టికెట్ అనేది కలెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అక్కడ మీరు చూసుకున్నట్లయితే మాత్రం జియో సిమ్ ఉన్నట్లయితే ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే జియో సిమ్ యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే మాత్రం వాళ్ళు 10 రూపీస్ పెట్టి మీరు రీఛార్జ్ అనేది చేసుకోండి. ఆ విధంగా మీరు 10 రూపీస్ పెట్టి మీరు రీఛార్జ్ చేసిన వెంటనే మీకు 7 రూపీస్ టాప్అప్ రీఛార్జ్ వచ్చేస్తుంది, ప్లస్ అడిషనల్ గా 1 GB డాటా అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆ విధంగా మీకు ఈ డాటా అనేది యూజ్ చేసుకోవచ్చు. లైక్ మీ దాంట్లో 1.5 GB అయిపోయిన వెంటనే ఈ 1 GB డాటా అనేది యూజ్ చేసుకోవచ్చు. అంటే 10 రూపీస్ చేస్తే 1 GB. ఆ విధంగా మీరు అన్లిమిటెడ్ గా ఒక 2-3 టైమ్స్ చేసుకున్నారనుకో, లైక్ 3 టైమ్స్ చేసుకున్నా మీకు 3 GB డాటా అనేది వచ్చేస్తుంది. మళ్ళీ అక్కడ చూసుకున్నట్లయితే మాత్రం 777 ఇట్లా చూసుకున్నట్లయితే 21 రూపీస్ అనేటివి టాప్అప్ రీఛార్జ్ కూడా వచ్చేస్తాయి. 1 GB డాటా అనేది ఏ విధంగా వచ్చేస్తుంది అనేది చూసుకున్నట్లయితే మాత్రం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మై జియో యాప్ ని ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మై ప్లాన్స్ లో వెళ్ళినట్లయితే మాత్రం మీరు రీడీమ్ అనేది ఒక ఆప్షన్ అనేది వచ్చేస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా రీడీమ్ చేసిన వెంటనే మీకు అంటే లైక్ ఓచర్ అనేది వచ్చేస్తుంది. ఆ ఓచర్ ని రీడీమ్ చేసిన వెంటనే మీకు అడిషనల్ గా 1 GB డాటా అనేది వచ్చేస్తుంది. మీ దాంట్లో 1.5 GB, 1 GB, 2 GB ఇలా మీరు డాటా రీఛార్జ్ చేసుకుంటారు కదా, ఆ రీఛార్జ్ అయిపోయిన వెంటనే మీకు ఈ 1 GB డాటా అనేది కౌంట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది. అంటే లైక్ మీ ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మీకు 1 GB డాటా వచ్చేస్తుంది, ప్లస్ ఇక్కడ గూగుల్ పే కి సంబంధించింది టికెట్స్ అనేటివి కలెక్ట్ అవుతాయి. అక్కడ నుంచి మీరు క్యాష్ బ్యాక్ అయితే పొందవచ్చు, అంటే లైక్ రివార్డ్ అనేది పొందవచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఈ ట్రిక్ అయితే, మీకు కూడా ఎంత అమౌంట్ వస్తాయో, మీ లక్ బాగున్నట్లయితే మాత్రం అప్ టు 500 రూపీస్ లోపల ఒక 400-300 కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అలా మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ దాంట్లో కానీ ఫ్యామిలీ మెంబర్ దాంట్లో కానీ ఈ వీడియోని కొద్దిగా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.